వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియోలో మనం ఇరవై మూడు జనవరిని జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అడిగిన కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం ఓకే లెట్స్ స్టార్ట్ సో మార్నింగ్ చెప్పిన వీడియోలో ఒక చిన్న మిస్టేక్ ఉంది సో తమిళనాడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో నేను కాక్రాపూర్ అని మెన్షన్ చేశాను యాక్చువల్గా కాక్రాపూర్ అనేది మనకి గుజరాత్ స్టేట్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ తమిళనాడులో ఉన్నవి ఏంటి అంటే కుదన్ ఒకటి కాలపాకం ఒకటి ఓకే కుదన్ కాలపాకం అనేవి తమిళనాడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కాకరాపూర్ అనేది గుజరాత్ ఓకే ఒకసారి నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ హోల్కర్ స్టేడియం లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ హోల్కర్ స్టేడియం అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ఇండోర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ బిలాంగ్స్ టు విచ్ గేమ్ ఓకే సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ఫుట్బాల్ నెక్స్ట్ మినిమమ్ ఏజ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీస వయసు అనేది ఎంత ఉండాలి అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు అనేది ఉండాలి ఒకసారి ఇంపార్టెంట్ ఏజెస్ చూసినట్లయితే ప్రెసిడెంట్ రాష్ట్రపతిగా పోటీ చేయడానికి మనకి ముప్పై ఐదు సంవత్సరాలు మినిమం ఏజ్ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతికి ముప్పై ఐదు సంవత్సరాలు గవర్నర్కి కూడా ముప్పై ఐదు సంవత్సరాలు అనేవి ఉండాలి ఓకే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ వీళ్ళు ముగ్గురికి కూడా మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి సో రాజ్యసభ సభ్యునికి ముప్పై సంవత్సరాలు లోక్సభ సభ్యునికి మనకి ఇరవై ఐదు సంవత్సరాలు అనేది ఉండాలి ఓకే నెక్స్ట్ హూ స్టార్టెడ్ హోమ్ రూల్ లీగ్ ఇన్ మద్రాస్ ఓకే మద్రాస్లో మనకి హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేసింది ఎవరో అని అడిగారు సో హోం రూల్ లీగ్ స్టార్ట్ చేసింది ఎవరో అంటే మనకి అన్ని బిసెంట్ నెక్స్ట్ జనధన్ యోజన స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ జనధన యోజన పథకం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అడిగారు ఆన్సర్ వచ్చి రెండు వేల పద్నాలుగు జనధన యోజన అనేది మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది సో జనధన్ యోజన అంటే ఏం లేదు మీ బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ లేకుండా జీరో బ్యాలెన్స్తో క్రియేట్ చేస్తారు అలాగే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది కూడా దీని ద్వారా కల్పించడం జరుగుతుంది స్టార్టింగ్లో డ్రాఫ్ట్ అనేది ఐదు వేల రూపాయలు ఉండేది రీసెంట్గా ఐదు వేల రూపాయలని ఓవర్ డ్రాఫ్ట్ని పదివేల రూపాయలకి పెంచడం కూడా జరిగింది ఓకే నెక్స్ట్ ఆపరేషన్ ఫ్లడ్కి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ వచ్చింది అన్నారు ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు కానీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆపరేషన్ ఫ్లూడ్ వాస్ స్టార్టెడ్ బై నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఓకే ఎన్డిడిబి అంటారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఈ ఆపరేషన్ ఫ్లూడ్ని పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఓకే నెక్స్ట్ మాచు పీచు ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ మాచు పీచు అనే ప్రదేశం ఏ దేశంలో ఉంటుంది అని అడిగారు ఆన్సర్ వచ్చి పెరు నెక్స్ట్ చాంప్రియన్స్ సత్యాగ్రహ ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు ఆన్సర్ వచ్చి ఏప్రిల్ నైన్టీన్ నాట్ సెవెంటీన్ ఓకే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మనకి చాంప్రన్స్ సత్యాగ్రహ అనేది జరిగింది నెక్స్ట్ హెబియస్ కార్పస్ రిట్ యాక్ట్ ఓకే హెబియస్ కార్పస్ యాక్ట్ అనేది ఏ సంవత్సరం అని అడిగారు ఆన్సర్ వచ్చి సిక్స్టీన్ ఫార్టీ నెక్స్ట్ బొమ్మలాట రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ విచ్ స్టేట్ ఓకే బొమ్మలాట అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు సో బొమ్మలాట అనేది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించింది నెక్స్ట్ హూ విల్ ప్లేస్ ద బడ్జెట్ బిఫోర్ పార్లమెంట్ పార్లమెంట్లో మనకి బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారో అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ఆర్థిక శాఖ మంత్రి ఓకే ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెడటం జరుగుతుంది నెక్స్ట్ రివర్ ఇండెస్ ఆరిజినేటెడ్ ఎట్ ఓకే రివర్ యొక్క రివర్ ఇండెస్ యొక్క ఆరిజిన్ పాయింట్ ఏంటి అని అడిగారు ఆన్సర్ వచ్చి టిబెట్ పేటభూమి ఓకే టిబెట్ అండ్ ప్లేట్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ వింటర్ ఒలింపిక్స్ విల్ బీ హెల్డెట్ రెండు వేల ఇరవై రెండు వింటర్ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరుగుతాయని అడిగారు ఆన్సర్ వచ్చి బీజింగ్ చైనా నెక్స్ట్ సమ్మర్ సాల్సిట్ అక్కర్సన్ నాథ్రన్ హెమీస్పియర్ ఓకే ఎప్పుడు నాథర్న్ హెమీస్పియర్లో ఏర్పడుతుంది అంటే ట్వంటీ ఫస్ట్ జూన్ ఇరవై ఒకటి జూన్ ఏర్పడుతుంది అదే సదరన్ హెమీస్పియర్లో అడిగితే కనుక ట్వంటీ టూ డిసెంబర్ ఓకే ట్వంటీ సెకండ్ డిసెంబర్న మనకి సదరన్ హెమీస్పియర్లో ట్వంటీ ఫస్ట్ జూన్ మనకి నాథర్న్ హెమీస్పియర్లో ఈ సమ్మర్ సాల్సిట్ ఏర్పడడం జరుగుతుంది నెక్స్ట్ హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయని అడిగారు ఆన్సర్ వచ్చి ఇరవై మూడు జతలు ట్వంటీ త్రీ పేర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్గా ఎన్ని అంటే మనకి ఫార్టీ సిక్స్ నెక్స్ట్ నియరెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్ సూర్యుడి దగ్గర నుండి అతి దగ్గరలో ఉండే గ్రహం ఏమిటి అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి బుధ గ్రహం మెర్క్యూరీ నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫుట్బాల్ వరల్డ్ కప్ మస్కట్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఫుట్బాల్ ప్రపంచ కప్ యొక్క మస్కట్ ఏమిటి అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి జబివాకా నెక్స్ట్ కామసూత్ర బుక్ ఈజ్ బై కామసూత్ర బుక్ అనేది ఎవరు రాశారో అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి వాత్సాయన నెక్స్ట్ హూ రిసీవ్డ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు అందుకున్నారని అడిగారు ఆన్సర్ వచ్చి ప్రకాష్ పదుకోనే నెక్స్ట్ విచ్ కంట్రీ షేర్స్ ద లాంగెస్ట్ బార్డర్ విత్ ఇండియా ఇండియాతో లాంగెస్ట్ బార్డర్ను షేర్ చేసుకునే దేశం ఏమిటి అని అడిగారు ఆన్సర్ వచ్చి బంగ్లాదేశ్ నెక్స్ట్ అజ్లాన్ షా ట్రోఫీ రిలేటెడ్ టు విత్ స్పోర్ట్స్ అజ్లాన్ షా ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి హాకీ నెక్స్ట్ హుక్ టెర్ప్నాలజీ బిలాంగ్స్ టు విత్ స్పోర్ట్స్ హుక్ అనే పదం ఏ క్రీడలో వినియోగిస్తారో అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి హుక్ అనేది బాక్సింగ్ క్రీడలో ఉపయోగిస్తారు నెక్స్ట్ హూ స్పోక్ అబౌట్ నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఇండియాలో మొట్టమొదటిసారిగా నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడింది లేదా క్యాలిక్యులేట్ చేసింది ఎవరో అని అడిగితే కనుక ఆన్సర్ వచ్చి దాదాబాయ్ నౌరజీ నెక్స్ట్ వాట్ ఆర్ దటమ్స్ విత్ ద సేమ్ అటామిక్ నెంబర్ పట్ డిఫరెంట్ మాసెస్ ఆర్ కాల్డ్ ఓకే ఆన్సర్ వచ్చి ఐసో టోప్స్ నెక్స్ట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ ఓకే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి న్యూఢిల్లీ అలాగే షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు సో షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి కోయంబత్తూర్లో ఉంటుంది ఓకే కోయంబత్తూర్ ఏ స్టేట్ అంటే తమిళనాడు నెక్స్ట్ పోంగ్ డ్యామ్ ఆన్ విచ్ రివర్ పోంగ్ డ్యామ్ అనేది ఏ నదిపై నిర్మించారో అని అడిగారు ఆన్సర్ వచ్చి బియాస్ రివర్ బియాస్ రివర్ పైన మనకి పోంగ్ డ్యామ్ ఉంటుంది ఏ స్టేట్ అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ విచ్ స్పోర్ట్స్ ఈజ్ టూర్ ది ఫ్రాన్స్ అసోసియేటెడ్ విత్ ఓకే టూర్ ది ఫ్రాన్స్ అనేది ఏ క్రీడకు సంబంధించింది అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ఇంటర్నేషనల్ సైక్లింగ్ రోడ్ రేస్ ఓకే అంతర్జాతీయ రోడ్ రేస్కి సంబంధించింది సైక్లింగ్కి సంబంధించిన అంతర్జాతీయ రోడ్ రేసే ఈ టూర్ ది ఫ్రాన్స్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ టెన్చూర్ ఓకే ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ఐదు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ సెరీనా విలియమ్స్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ సెరీనా విలియమ్స్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు కదా సో ఆమె ఏ దేశానికి చెందిన పర్సన్ అని అడిగారు అమెరికా ఓకే యుఎస్ నెక్స్ట్ గద్దర్ పార్టీ స్టార్టెడ్ ఇన్ విచ్ కంట్రీ గద్దర్ పార్టీ అనేది మనకి పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలో స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అమెరికా ప్రధాన కార్యాలయంగా ఈ గద్దర్ పార్టీ రన్ అవుతుంది నెక్స్ట్ పంచతంత్ర రైటర్ పంచతంత్రాన్ని ఎవరు రచించారు అని అడిగారు సో పంచతంత్రాన్ని రచించింది ఎవరు అంటే మనకి విష్ణు శర్మ నెక్స్ట్ స్వామి టెంపుల్ బిల్ట్ బై విఠలస్వామి టెంపుల్ అనేది ఎవరు నిర్మించారు అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి కృష్ణ దేవరాయ నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ విచ్ ఆర్టికల్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏ ఆర్టికల్కి సంబంధించినవి అని అడిగారు మనకి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఓకే పార్ట్ ఫోర్ ఏ అనేది మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని తెలియజేస్తుంది ఓకే సో ఇవి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈరోజు అడిగిన ప్రశ్నలు అనేవి సో నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను వీడియో చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి ఓకే డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ